చెప్పలేండి. మాట్లాడదు మీరు తీసుకోండి. ఇంటికి వెళ్ళిన ఐదారు నోట్ల వేసుకున్నాడు, గట్టిగా కోరికిండు. కోరికవర్గడే అందులో నుంచి పన్ను స్థాన ఫల సిద్ధ్యర్థం మమ ఉద్యోగ వ్యాపార అభివృద్ధి సిద్ధ్యర్థం కుజదోష కాలసర్ప దోషాది సర్వగ్రహ దోషాది నివృత్ర్థం శ్రీ లక్ష్మీ నారసింహ స్వామిన లోహమయ ప్రతిష్ట ఆరాధన అర్చన హవన ఆఖ్యం కర్మ కరిష్యే సంకల్ప్య. దేశమన్నారాయణ అటువంటి ప్రధానమూర్తి అయినటువంటి లక్ష్మీ నారసింహ ఆ మధ్యలో ఏం చేసి ఉంటాడు? అది గ్రేక్టర్ వెంకటేశ్వర స్వామికి వెళ్తే వరాలు అడగంగానే వెంటనే ఇస్తారని అందరికీ కోరిక. కానీ లక్ష్మీ నారసింహస్వామి ఏం చేస్తాడంటే అడిగిన వెంటనే వరాలు ఇస్తాడా అంటే ఇస్తాడు, పరీక్ష చేసి ఇస్తాడు. ఆయన దగ్గర కూడా భక్త ప్రహ్లాదుడు ఆ రోజు కోరితే తాను వచ్చాడు. దానికి ముందు అడిగినటువంటి వాడు ఎవరంటే తండ్రి. తండ్రి ఎలాంటి వాడంటే మహా దుర్మార్గుడు, చండ కోపి, కానీ నాలుగు వేదాలు అధ్యయనం చేశాడు. ఆయన పేరు హిరణ్యకశ్యపుడు. దేవుడు అనేవాడు లేడు అని ఈ లోకంలో నమ్మినవాడు. కానీ దేవుడు ఎక్కడున్నాడు అనే దానికి నిరూపణ చేస్తా అని తన కొడుకు బయలుదేరాడు. అలాంటి బయలుదేరితే ఎక్కడున్నాడు అంటే నీకు ఎందుగలడు అందులేడని సందేహం వలదని చెప్పి నీకు ఎక్కడెక్కడ చూపించమంటే అక్కడ చూపిస్తాడంటే పాపం భగవంతుడు ఏం చేస్తాడంటే భక్తుల గురించి తాను ఏం చేస్తాడంటే తాను ఏ అవతారం ఎత్తాలన్నా భక్తుల గురించి ఆ హిరణ్యకశ్యపుడు ఏమని కోరాడు అంటే నేను రాత్రి చావద్దు, ప్రొద్దున చావద్దు, ఉదయము చావద్దు, మధ్యాహ్నం చావద్దు, బయట చావద్దు, లోపల చావద్దు, మనిషితో చావద్దు, నరాలతో మృగాలతోనే చావద్దు, ఆయుధాలతోనే చావద్దు అని అనేక విధములుగా కోరాడు. ఇన్ని యొక్క రూపాన్ని తాను ధరించవలసి వచ్చింది భగవంతుడు. అయితే బ్రహ్మ వరాలు ఇచ్చేటువంటి వాడు ఎవడు? తపస్సు చేస్తే బ్రహ్మ వచ్చి నారాయణ అడిగాయట, అయ్యా మరి ఇవన్నీ అడిగాడు వానికి ఏమి ఇవ్వాలంటే మేము ఇయ్యు వరాలు అని ఒకసారి నన్ను పైకి చూస్తున్నా మీది. నేను తథాస్తు ఇయ్యచ్చు అంటే ఇయ్యు లేకపోతే లేదు అనగానే ఇవన్నీ అడిగిన వాడికి ఆయన అన్నీ అడిగాడట. అన్నిటికీ ఆయన పయనించి చూసి ఇయ్యన్నాడు పయనించి నారాయణ. అప్పుడు అలాంటి వేషాన్ని తాను ధరించి అటు మృగము కాదు ఇటు మనిషి కాదు అటు నఖముల చేత గోరుల చేత చంపాడు. తాను ఏ ఆయుధం పట్టలేదు, అది బయట కాదు లోపల కాదు కడప మధ్యలో. కానీ చంపినటువంటి ఆ యొక్క రాక్షసుని యొక్క కడుపులో కూడా చీల్చి అందులో పేగులు కూడా చూస్తున్నాట. ఒక డాక్టర్ ఏం చేస్తాడు? ఆపరేషన్ అవసరమైతే చేస్తాడు, మళ్ళీ కుట్లు వేస్తాడు. మళ్ళీ వీడికైనా మంచి ఇలాంటి పిల్లవాడు పుడతాడేమో భక్తి కలిగినటువంటి ప్రహ్లాదుడు, మళ్ళీ వీనికి చక్కగా కుట్లు వేసేసి మళ్ళీ యథావిధంగా పెడతారు. కానీ ఏ పేగుల్లో కూడా మళ్ళీ పేగు లేదట, అలాంటి పేగులు లేవట. అందుకే మొత్తం చీల్చేసేసి పీల్చి ఆ రక్తాన్ని తాను త్రాగి ఆయన ఈ లోకానికి అవతరించాడు. కాబట్టి అలాంటి నారసింహస్వామి ప్రతిష్ట అంటే ఏదో ఉట్టిగా మనం చేసేసి ఏదో మనం నాలుగు పుష్పాలు తెచ్చుకొని పూజ చేసుకొని ఈరోజు అయిపోయింది అన్నట్టు కాదు. భగవంతుడు అనేటువంటి వాడు తాను భక్తుల గురించే వచ్చాడు కాబట్టి ఆయనను మనం మనసారా స్మరణ కీర్తనం ప్రబోధనం తస్మై ప్రసూనార్పణం. భగవంతుడిని ఎప్పుడు కూడా ఏం చేయాలి? కీర్తనం చేయాలి, భజన చేయాలి. గోవింద అని అంటే నలుగురు అంటున్నాం, నలుగురు అంటున్నాం. ఏమవుతుంది నలుగురు అంటే? నలుగురు అన్న వాళ్ళ పాపాలండి, అనని వాళ్ళ వాళ్ళకి వెళ్ళిపోతాయి. గోవింద అనండి సమర్పణ చేస్తారు. అలాంటి యొక్క నరసింహస్వామి యొక్క ప్రతిష్ట సాయంకాలం ఈరోజు చాలా ఫల పుష్ప ధాన్య శయ్యాదివాసం అని ఐదు రకాల అధివాసాలు అవుతాయి. మరి ఒకదాన్ని పొలంలో మండబెట్టాలి, పూల్లో మండబెట్టాలి, ధాన్యాలు మన ఇంట్లో ఏమేమి ధాన్యాలు వండినో అన్ని ధాన్యాలు తీసుకొచ్చి స్వామికి సమర్పణ చేయాలి. వడ్లు మక్కలు మిళ్ళం చేసి ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. మరి ఇలాంటి కార్యక్రమంలో ఎవరు కూడా చిన్నపుచ్చుకోవద్దు. మీరు చిన్నపుచ్చుకుంటే వచ్చి అడగండి, స్వామి నా పూజ నాకు నా పేరు మీద చేయాలి. అసలు యాక్చువల్గా ఒక విషయంగా మన పేరు చెప్పవద్దట.
భగవంతుడు నామాలు చెప్పించి మన పేర్లు చెప్తే భగవంతుడు, ఎందుకంటే భగవంతుడు ఎవడు మన చాలు. దానం కూడా గుప్త దానం చేయాలి. అయ్యగారికి బంగారం తీసుకొచ్చి ఒక పకోడిచార్య మంగళం గోవింద